బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి వేరే పార్టీలో చేరిన నేతల పరిస్థితి ఇప్పుడు అయోమయం జగన్నాథం అన్నట్టుగా ఉంది. ఈటల మొదలుకొని పొంగులేటి, జూపల్లి, వివేక్, జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయింది. దారి తెలియక చౌరస్తాలో నిలబడి అల్లాడిపోతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎన్నికల నాటికి ఏ పార్టీకి దగ్గరవుతారో తెలియక తన అనుచరులే తలలు పట్టుకునే పరిస్థితి దాపురించింది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి తమను తాము ఎక్కువగా ఊహించుకుని ఆ తర్వాత ఇతర పార్టీల్లో చేరిన కొంతమంది నేతల పరిస్థితి సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. బీఆర్ఎస్లో టాప్ ప్రియారిటీ దక్కించుకుని ఆ తర్వాత పార్టీ మారిన వారిలో ముందుగా చెప్పాల్సింది ఈటల రాజేందర్ గురించే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు, పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఆయన్ను ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇక రెండోసారి పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఈటలకు సముచిత ప్రాధాన్యమే దక్కింది. సెకండ్ టర్మ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం లభించింది. ఈటలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా ఆయనకు ప్రాధాన్యం దక్కింది. సీఎం ఆయనకు పిలిచి మరీ తన దగ్గర కూర్చోబెట్టుకుని రివ్యూలు నిర్వహించేవారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా ఈటలు కనిపించేవారు. కేసీఆర్ తర్వాత పార్టీలో ఈటలే నెంబర్ టూ అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఆ స్థాయిలో బీఆర్ఎస్ లో ఆయనకు గౌరవం దక్కేది. కానీ పలు కారణాల రీత్యా ఈటలపై సస్పెన్షన్ వేటు వేయడంతో చివరకు ఆయన బీజేపీలో చేరారు. ఏ క్షణాన బీజేపీలో ఆయన చేరారు కానీ ఆ పార్టీలో ఇమడలేక ఈటల అల్లాడిపోతున్నారు. తన స్థాయికి ఏమాత్రం సరిపోని బండి సంజయ్ ముందు తాను చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వస్తుందని సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నారట. నిజానికి ఈటల ముందు బండి సంజయ్ చాలా జూనియర్. బండి కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈటల బీఆర్ఎస్ లో పెద్ద నాయకుడుగా ఉన్నారు. పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాంటి ఈటల రాజేందర్ బండి సంజయ్ ముందు చేతులు కట్టుకొని నిల్చోవలసిన పరిస్థితి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గులాబీ జెండాకు మేమే ఓనర్లమని డబ్బా కొట్టుకునే ఈటల బీజేపీలో మాత్రం కనీసం గట్టిగా మాట్లాడాలంటే జంకే పరిస్థితి దాపురించింది. బండి బ్యాచ్ ఈటలను పూర్తిగా పక్కకు పెట్టేసింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారంతా ఈటలను లైట్ తీసుకున్నారు. కనీసం పార్టీ మీటింగ్లకు మొక్కుబడిగానైనా ఆయనకు ఆహ్వానం అందడం లేదని టాక్. బీజేపీకి ఉన్నదే ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ ఈటలే. అయినప్పటికీ ఆయనకు తెలియకుండానే కీలక సమావేశాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేసినా ఎలాంటి స్పందన లేదు. బీజేపీలో ఇమడలేక కాంగ్రెస్ లోకి వెళ్లలేక ఈటల ఆగమాగమవుతున్నాడు. బీజేపీ నుండి కాంగ్రెస్ కి వెళ్దామంటే అక్కడ కూడా నో ఎంట్రీ పడింది. ఆ మధ్య రేవంత్ రెడ్డితో పెద్ద రచ్చ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏడ్చి బొబ్బ పెట్టి ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. కాంగ్రెస్ లోకి ఈటల జంప్ కొట్టడానికి ఎంట్రీ ద్వారాలు మూసుకుపోయాయి. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పాపం ఈటలకు ఏదీ కలిసి రావడం లేదు. చేతుల ఆయన పొలిటికల్ కెరీర్ ని ఆయన నాశనం చేసుకున్నారని వాదన బలంగా వినిపిస్తుంది. ఈటల తర్వాత పొంగులేటి, జూపల్లి కూడా అదే కోవలోకి వస్తారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ ఇద్దరికి ఎంతో ప్రాధాన్యం దక్కింది. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి పొంగులేటి కీలకంగా పనిచేశారు. గులాబీ పార్టీ ఆయనను అన్ని విధాలా గౌరవించింది. అయినా ఆయన తనకు తాను ఎక్కువగా ఊహించుకుని చివరకు బీఆర్ఎస్ నుండి సపరేట్ అయ్యే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. అటు జూపల్లి కూడా కేసీఆర్ మొదటి క్యాబినెట్ లో హోంమంత్రిగా పనిచేశారు. అలాంటి ఆయనకు అనూహ్యంగా సొంత నియోజకవర్గ ప్రజలే ఓడించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ లో ఆయనకు సముచిత ప్రాధాన్యమే లభించింది. అయినా ఆయన ఇంకేదో ఆశించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. చివరకు గులాబీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత పొంగులేటి, జూపల్లి పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా మారింది. పొంగులేటి, జూపల్లి ఒకరోజు బీజేపీ అంటారు, మరో రోజు కాంగ్రెస్ అనే లీకులు వస్తాయి. ఒకరోజు బీజేపీ నేతలతో మీటింగులు పెడతారు, తర్వాత రోజు కాంగ్రెస్ లీడర్లతో మంతనాలు. పైగా కేసీఆర్ ను దించేస్తామంటూ డైలాగులు వేస్తారు. అసలు వారు ఏ పార్టీలో చేరుతారో, అక్కడ వాళ్లకు దక్కే ప్రాధాన్యం ఎంత, వారికే టికెట్ హామీ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు ఈ ఇద్దరు నేతల చేరికలతో ఉపయోగం ఏంటన్న చర్చ బీజేపీ కాంగ్రెస్ లో జోరుగా నడుస్తుంది. ఒకవేళ తమ పార్టీలో చేరిన ఎన్నికల నాటికి అక్కడే ఉంటారన్న గ్యారంటీ ఏంటని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ కార్యకర్తలు మనకు అవసరమా అంటూ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్
లో కీలకంగా ఉండి ఆ తర్వాత పార్టీ మారిన లిస్ట్ లో వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. రాజకీయ దిగ్గజం వెంకటస్వామి తనయుడిగా మాజీ ఎంపీగా ఉన్న వివేక్ తగిన గౌరవమే లభించింది. సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. అయినా ఆయన మాత్రం చెప్పుడు మాటలు విని పార్టీకి దూరమయ్యారు. మొదట కాంగ్రెస్ తర్వాత బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. దీంతో వివేక్ నే నమ్ముకున్న క్యాడర్ అంతా చెల్లా చెదరైపోయింది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నాయకుని వెంట నడవలేక ఆయనకు దూరమయ్యారు. వివేక్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారంటే ఆయనే చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. బీజేపీలోని అంతర్గత రాజకీయాలతో సతమతమవుతూ ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారట. త్వరలోనే ఆయన ఆ పార్టీ నుండి బయటపడి కాంగ్రెస్ కూటికి చేరుతారనే లీకులు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మీడియా సంస్థలు కాంగ్రెస్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారంలో నిజం ఏదైనా వివేక్ మాత్రం అయోమయంలో ఉన్నారన్నది స్పష్టం. మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసిన జితేందర్ కు గులాబీ పార్టీలో సముచిత గౌరవమే దక్కింది. ఏకంగా బీఆర్ఎస్ లో సభాపక్ష నేతగా ఆయనకు బాధ్యతను అప్పచెప్పారు. పార్టీ తరపున ఢిల్లీలో తనదైన వాయిస్ ని వినిపించే అవకాశం ఆయనకు లభించింది. కానీ సొంత పార్టీ నేతలకు సహకరించకపోవడం, మోనార్కుల వ్యవహరించడంతో బీఆర్ఎస్ పార్టీకి జితేందర్ రెడ్డి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన అక్కడ ఏం చేయాలో తెలియక అయోమయం పడ్డారు. వర్గాలుగా చీలిన బీజేపీలో తను ఏ వర్గమో తేల్చుకోలేక ఈయన పరేషాన్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాను ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని పిలిచి మరీ పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్. కారు గుర్తు మీద పోటీ చేసి గులాబీ కారులో గెలిచారు ఆయన. పార్టీలోనూ ఆయనకు మంచి ప్రాధాన్యం లభించింది. ఎందుకనో విశ్వేశ్వరరెడ్డి తనంతటి తానుగా పార్టీకి దూరమయ్యారు. తర్వాత కాంగ్రెస్ కు అక్కడ ఇమిడలేక బీజేపీలో చేరారు. ఇక అక్కడ పోరు పడలేక కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. ఈటెల, పొంగులేటి, జూపల్లి, వివేక్, జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఇలా ఈ నేతలందరికీ బీఆర్ఎస్ లో సముచిత ప్రాధాన్యం దక్కింది. కారణాలు ఏవైనా బీరాలు పలుకుతూ బీఆర్ఎస్ ను వదిలిన నేతలంతా ఇప్పుడు పొలిటికల్ క్రాస్ రోడ్ లో నిలబడుతున్నారు. ఇది ఖచ్చితంగా వారి స్వయంకృత అపరాధమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.